శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భిక్షమెత్తి గడిపిన సాయినాథ, భిక్షమెత్తి గడిపిన సాయినాథ, జ్ఞాన భిక్ష పెట్టవయ్య శిరిడినాథ, జ్ఞాన భిక్ష పెట్టవయ్య శిరిడినాథ, భిక్షమెత్తి గడిపిన సాయినాథ. నిరతము నీ భజనలు చేసేమయ్యా, కరుణతో మా ఇంటికి రావేమయ్యా, నిరతము నీ భజనలు చేసేమయ్యా, కరుణతో మా ఇంటికి రావేమయ్యా, నీ రూపము నీ లీలలు చూడాలని, నీ రూపము నీ లీలలు చూడాలని, నిండు ప్రేమతో ఎదురు చూసేమయ్యా, భిక్షమెత్తి గడిపిన సాయిబాబా, జ్ఞాన భిక్ష పెట్టవయ్య షిరిడి బాబా, భిక్షమెత్తి గడిపిన సాయిబాబా. శ్రద్ధతో నీ పూజలు చేసేమయ్యా, ప్రేమతో నీ ధ్యానం చేసేమయ్యా, శ్రద్ధతో నీ పూజలు చేసేమయ్యా, ప్రేమతో నీ ధ్యానం చేసేమయ్యా, ఎన్నాళ్ళని నీ కోసం వేచేమయ్యా, ఎన్నాళ్ళని నీ కోసం వేచేమయ్యా, గుండె బరువుతో వేదన పొందేమయ్యా, భిక్షమెత్తి గడిపిన సాయినాథ. ఎన్నో బోధలు నీవు చేసితివయ్యా, మోహముతో తప్పులెన్నో చేసేమయ్యా, నీ ఆజ్ఞలు పాలించని మూర్ఖులమయ్యా, నీ ఆజ్ఞలు పాలించని మూర్ఖులమయ్యా, కరుణతో మా తప్పులు మన్నించయ్యా, భిక్షమెత్తి గడిపిన సాయినాథ, జ్ఞాన భిక్ష పెట్టవయ్య షిరిడినాథ, భిక్షమెత్తి గడిపిన సాయినాథ. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బంధులారా, శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయం. అందులో ప్రధానంగా సద్గురుని లక్షణములు, సేవడే సపత్నేక దంపతులు, వీటి గురించి ఉంది. అది కూడా మనం ఏం చేస్తున్నామంటే దాంట్లో ఉండేటువంటి సెంట్రల్ ఐడియా కేవలం మాట్లాడుకోకుండా పారాయణ కూడా అయిపోయినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ దాన్ని విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణాలను హేమడ్ పంత్ ఇట్లు వర్ణించుచున్నారు. కాబట్టి ఆయన ప్రశ్న వేశారు, ఎవరు బాబా వారు సద్గురువా లేదా గురువా? ఇప్పటికి కూడా బాబాని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, బాబా దేవుడా గురువా? ఇప్పటికీ ఆ ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. సాయిబాబా భక్తులకి ఆయన ఎవరో తెలుసు. అయితే ఆయన ఎవరు అని సాయిబాబా భక్తులను అడిగితే వాళ్ళైనా స్పష్టంగా సమాధానం చెప్పగలుగుతున్నారా అంటే దాన్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే బాబావారు సద్గురువా అని అన్నాం అనుకోండి, సద్గురువుకే పరిమితం చేసినట్లయితే అది వేరేగా ఉంటుంది. లేదండి బాబావారు సాక్షాత్ భగవత్ స్వరూపమే అంటే అది వేరేగా ఉంటుంది. లేదండి బాబావారు పరబ్రహ్మ స్వరూపం అంటే అది వేరుగా ఉంటుంది. ఉదాహరణకి సద్గురువు అని మనం అన్నట్లయితే మనకు దత్తావతారులుగా వచ్చేటువంటి చాలా రూపాలు ఉన్నాయి. అంటే గురువులు మూడు రూపాల్లో వస్తారు. ఒకరు విష్ణు అంశతో వస్తారు,
రెండు శివుని యొక్క అంశతో వస్తారు, మూడు దత్తుని యొక్క అంశతో వస్తారు. బాబావారిని రకరకాలుగా ఉన్నారు, అంటే శివుడిగా అనుకుంటారు, శివుడి రూపం అనుకుంటారు, లేదు విష్ణు రూపం అనుకుంటారు, దత్త రూపం అనుకుంటారు, రకరకాలుగా. కొంతమంది స్వయంభూ అనుకుంటారు, ఆయనకి ఆయనే వెలసాడని కూడా అనుకుంటారు. అయితే ఇక్కడ బాబావారిని మీరు ఏ స్వరూపంగా భావిస్తున్నారన్న దాన్ని బట్టి మీకు ఆయన మీద ఉండేటువంటి ఆ ప్రేమ ఎంత, దానికి సంబంధించినటువంటి ఎంత అర్థమవుతుంది. కాబట్టి సద్గురువుగా మాత్రమే చూసినట్లయితే అది వేరుగా ఉంటుంది, లేదా ఆయన భగవత్ స్వరూపంగా చూసినట్లయితే అది వేరుగా ఉంటుంది. కాబట్టి ముందు మనకు మనం నిర్ణయించుకోవాలి బాబావారు ఎవరు. అది మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. మనకు సత్సంగాలు ఏదో ఒక రూపంలో అది వస్తుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బాబావారు సద్గురువు అన్నట్లయితే అలాంటి అవతారమూర్తులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి రమణ మహర్షి గారు ఉన్నారు, రమణ మహర్షి గారు సద్గురువు. రామకృష్ణ పరమహంస ఉన్నారు, సద్గురువు. అంటే జనం మెచ్చేటువంటి సద్గురువుల్లో ప్రధానమైన వాళ్ళు. మరి వారికి బాబావారికి ఉన్నంత వైభవం, అంటే వారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు ఇక్కడ, వారికి పూజలున్నాయా, ఇన్ని మందిరాలున్నాయా, ఇంత ఇంత ప్రభు ఉందా, అంటే షోడోపచారాలతో బాబావారిని ఏ విధంగా అయితే దేవతామూర్తుల్ని పూజిస్తున్నారో, ఏ విధంగా వారిని కొలుస్తున్నారో, అదే విధంగా దేవతామూర్తుల సరసన లేదా ఆయన సరసన దేవతామూర్తులను బట్టి పూజలు జరుగుతున్నాయా లేదా, దేవాలయాలు ఉన్నాయా లేదా. మరి ఇప్పుడు బాబావారిని సద్గురువుకి మాత్రమే మీరు పరిమితం చేసినట్లయితే మరి ఈ పూజలన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి. అదేంటండి, సద్గురువు అంటే సాక్షాత్తు గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు కదా, మరి ఆయన అంటే మరి అలాగే అందరికీ వర్తిస్తుంది కదా, మరి వారందరికీ పూజలు జరగడం లేదే, వారందరికీ దేవాలయాలు నిర్మించడం లేదే. కాబట్టి ఏ విధంగా అయితే ఒక భగవత్ స్వరూపానికి ఉపచారాలు జరుగుతాయో మందిరాలలో, దేవాలయాల్లో, అదే విధమైనటువంటి ఉపచారాలు అన్నీ కూడా బాబావారికి జరుగుతున్నాయి. అంటే బాబావారిని భగవత్ స్వరూపంగా భావించి ఈరోజు మనం అందరం కూడా బాబావారిని కొలుస్తున్నాం, బాబావారికి పూజలు చేస్తున్నాం, బాబావారికి మందిరాలు నిర్మిస్తున్నాం, బాబావారికి ఒక పూజ్యాన్ని కేటాయిస్తున్నాం, ఆయనకు అన్ని ఉపచారాలు చేస్తారు. మరి సద్గురువులందరికీ వైభవం ఉందా లేదే. కాబట్టి సద్గురువుగా మాత్రమే బాబావారిని కట్టిపడేసినట్లయితే గనక కాస్త మనం సంకుచిత భావంతో ఉన్నామని నా పర్సనల్ ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఇంకాస్త పై స్థాయి, ఇంకాస్త పై స్థాయి. ఈరోజు లక్షలాది మంది ఆయన కోసం పరుగులు పెడుతున్నారంటే, ఆయన దర్శనాన్ని కోసం ఆరాట పడుతున్నారంటే, ఒక్కసారి చూస్తే సరిపోతుంది ఆ సుందర రూపాన్ని తప్పించిపోతున్నారంటే, ఆయన కేవలం సద్గురువుగా మాత్రమే కాదు, ఆ పైన మనం భావిస్తున్నాం. అప్పట్లోనే బాబావారు దేహంతో ఉన్నప్పుడే బాబావారి పటాన్ని తమ పూజా మందిరంలో పెట్టి పూజించిన భక్తులు ఉన్నారు, లేదు బాబావారిని కేవలం గురువుగానే భావించిన వాళ్ళు కూడా ఉన్నారు. రేగే లాంటి భక్తులు, ఆయన మేము సాక్షాత్ భగవత్ స్వరూపమును మేము నమ్ముతున్నాము కాబట్టి మేము ఆయన ఇలా పూజిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా పూజించారు కూడా. అందువల్ల సాయి బంధువులారా, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు బాబాకి వారికి ఇచ్చినటువంటి స్థానం ఏంటి, మీరు బాబా వారికి ఇచ్చిన స్థానం ఏంటి. ఆయన సద్గురువుగా చూస్తున్నారా, భగవత్స్వరూపంగా అందరు దేవతామూర్తుల్లో ఒకరిగా చూస్తున్నారా, లేదంటే పరబ్రహ్మస్వరూపం ఆయనేనండి అని అంటున్నారా అనేది మనం ఆలోచించాలి. అది ఎలా తెలుస్తుందండి మనకు, అది ఎలా తెలుస్తుందంటే సింపుల్. నీకు ఒక ఆపద వచ్చినప్పుడు, నువ్వు ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇంకా ఎలా ఈ ఆపదలోంచి బయటపడాలి అనుకున్నప్పుడు, అప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారో వారే నువ్వు ఆరాధించేటువంటి మూర్తి. ఈ మధ్య కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు చాలామంది భగవంతుని వేడుకున్నారు. అలా వేడుకున్న వాళ్ళలో కొంతమంది బాబాని వేడుకున్న వాళ్ళు ఉన్నారు, బాబా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, బాబా నా కుటుంబాన్ని కాపాడుతాడని భావించిన వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళ హృదయంలో పూర్తిగా బాబాని ఆవరించున్నారు. వారికి బాబా అంటే సద్గురువు కాదు, వారికి బాబా అంటే సర్వస్వం, వారికి బాబా అంటే భగవత్ భగవంతుని యొక్క మూర్తి, పరబ్రహ్మ స్వరూపం. ఇలాంటి వాళ్ళు లేరా మన మధ్య, ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, బాబావారు గురువా సద్గురువా, గురువుకి సద్గురుకి ఉన్నటువంటి ఆ తేడాని ఒక పారాగ్రాఫ్లో చెప్తారు ఇప్పుడు హేమంత్ పంత్ గారు. కానీ నేనేమంటానంటే సద్గురువుకి పరబ్రహ్మ స్వరూపానికి కూడా తేడా చూసుకోవాలి. సద్గురువుకి ఎంత పరిమితి ఉంటుంది, పరబ్రహ్మ స్వరూపం అంటే ఎవరు అంటే ఆ తేడా కానీ తెలిసినట్లయితే మీరు దేనికి ఆయన్ని కేటాయిస్తున్నారనేది కూడా తెలిసిపోతుంది సాయి బంధువులారా. కాబట్టి సద్గురుని లక్షణాలు చెప్పారు, సద్గురువుని యొక్క లక్షణాలు చాలా వాటిల్లో చెప్పారు.
సద్గురువులకి మన సచరిత్రలో కూడా చాలా ఉన్నాయి. సద్గురువుని యొక్క లక్షణాలకే ఒక పారాగ్రాఫ్ ఒక అధ్యాయంలో కేటాయించబడింది కాబట్టి అది కూడా ఉంది. దీంట్లో ఎంతవరకైతే ఆడ వర్ణించారో దాని వరకు మనం చూద్దాం. ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమందురో, అంటే ఇవంతా కూడా జ్ఞానానికి సంబంధించినవి. ఎవరైతే నీకు జ్ఞానాన్ని బోధిస్తారో వారంతా సద్గురువులు కాదు. ఉదాహరణకి వేదాలను అధ్యయనం చేసిన వారు, వేదాలను అధ్యయనం చేసి అందులో ఉండేటువంటి శాస్త్ర మర్మాలను నీకు బోధించినంత మాత్రాన సద్గురువు కాడు. వారు జ్ఞానులు కాబట్టి వారు జ్ఞానులు. అదేవిధంగా ఎవరైతే మీకు ధ్యానాన్ని నేర్పిస్తారో, ఎవరైతే యోగాలు నేర్పిస్తారో, వాళ్ళందరినీ కూడా సద్గురువుగా భావించడానికి అవకాశం లేదు. ఎవరైతే పరబ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించేదారో, ఉపన్యాసాలు చెప్తుంటారు ఎంతోమంది, ఆ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళందరూ కూడా సద్గురువులు కాదు. అదేవిధంగా ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమందురో, మంత్రోపదేశం చేసి ఒక మంత్రాన్ని ఉపదేశించి దాన్ని పునశ్చరణ చేయమని చెప్పి ఎవరైతే అంటూ ఉంటారో, అంటే మనమేమో ఎందుకని ఇలా చెప్తున్నారంటే, మనం కాషాయం బట్టి కట్టినటువంటి ప్రతి ఒక్కరిని సద్గురువుగా భావించేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాషాయం కట్టినటువంటి ప్రతి ఒక్కరూ సద్గురువు కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేసే ప్రతి ఒక్కరూ సద్గురువులు కాదు. సద్గురువు అంటే ఏంటో చెప్పబోతారు. ఇప్పుడు మనం ఏదైతే భావిస్తున్నామో వాళ్ళు కాదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరు తమ వాక్ చెత్తిస్తే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ బోధించిన ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. వారు మీకు జ్ఞానాన్ని బోధించవచ్చు. ఆత్మసాక్షాత్కారం అంటే ఇది, భగవంతుని చేరుకోవాలంటే ఇలా చేయాలి, ఇలా ఉపాసన చేయాలి, ఇలా సాధన చేయాలి, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ వారెవరిని కూడా సద్గురువు అనడానికి వీల్లేదు. మరి సద్గురువు అంటే ఎవరు అంటే, ఇహపర సుఖములందు విరక్తి కలిగి చేసేదరు, ఎవరు ఆత్మసాక్షాత్కారమును మనకు అభిరుచి కలుగు చేసేదరు, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున కేవలం పుస్తక జ్ఞానమే గాక ఆచరణ యందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. కాబట్టి కేవలం బోధించేవాళ్ళు కాదు, కేవలం బోధించే వాళ్ళు కాదు, దాన్ని అనుభవించిన వాళ్ళు. ఉదాహరణకి ఆత్మసాక్షాత్కారాన్ని ఇలా పొందాలని చెప్పడం వేరు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం వేరు. కాబట్టి బాబావారు ఏ కోవకి వస్తారంటే, ఆయన కేవలం జ్ఞానాన్ని బోధించిన వారు కాదు, కేవలం ఉపదేశాలు మాత్రమే చేసిన వారు కాదు, ఆయన నిరంతరం ఆత్మానుసంధానంలో ఉండగలిగిన వారు. ఆయన నిరంతరం నాలుకయందు నామాన్ని అల్లా అచ్చాకరేగా అని చెప్పగలిగిన వాళ్ళు, ఎప్పుడు అల్లా నామాన్ని స్మరిస్తూ ఉండగలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడు పరమాత్మునితో అనుసంధానమైనటువంటి వాళ్ళు, లేదా ఆయనే పరమాత్మ స్వరూపంగా తనను తాను మార్చుకోగలిగినటువంటి వారు. ప్రత్యక్ష అనుభవం ఆయనకున్నది. కాబట్టి ఎవరైతే ఆత్మసాక్షాత్కారం గురించి, ఆధ్యాత్మిక చర్యల గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు కాదు, వాళ్ళు కాకుండా ఎవరైతే ప్రత్యక్ష అనుభవాన్ని మనకు చెప్పగలరో, అంటే నేను ఉదాహరణ చెప్తా చూడండి, భగవంతుణ్ణి చేరుకోవడానికి ఈ మార్గాలు ఉన్నాయండి అని చెప్పేవారు, భగవంతుణ్ణి చేరుకుని లేదా భగవత్ స్వరూపంగా తమను తాము మలుచుకుని ఆ ప్రత్యక్ష అనుభవాన్ని పొంది అప్పుడు చెప్పేవాళ్ళు. దీనికి నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ప్రత్యక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానము అని చెప్పుకున్నాం. అంటే పరోక్ష జ్ఞానము వేరు, అలా జరిగిందటండి, అలా జరుగుతుందటండి అనడం వేరు. ఉదాహరణకి ధ్యానం చేస్తే ఇలా వస్తుందంట అనుభూతి అనేది వేరు, ధ్యానం చేసి దాన్ని అనుభవించి అప్పుడు బోధించడం వేరు. అంటే ప్రత్యక్ష అనుభవం లేకుండా బోధించే వాళ్ళందరూ కూడా సద్గురువులు కాదు, ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలి. కాబట్టి ఆత్మసాక్షాత్కారం గురించి మాట్లాడేటప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందిన వాడై ఉండాలి, వాళ్లే సద్గురువు, అట్టివారు బాబావారు. కాబట్టి బాబావారిది కేవలం మాటలు కాదు, ఆయన చేతలు. మాటలకు పరిమితమైన వాడు కాదు బాబావారు, ప్రతిదీ చేసి చూపించాడు. బాబావారు చేసి చూపించినటువంటి ఆధ్యాత్మిక సాధనలు ఇప్పుడు ఎవ్వరు చేసే అవకాశం కూడా లేదు. అందుకనే బాబావారు ఎవరు నాకు శిష్యుడు అని చెప్పుకోగలిగేది అని ఆయన విసుగు చెందారు.
ఆయన బాధపడ్డారు. కాబట్టి ఎవరు నాలాగా గురువుని సేవించగలిగేది అని కూడా అన్నాడు. ఎవరు నాలాగా గురువుని సేవించగలిగేది, అలా సేవించగల వారు ఉన్నారా అని కూడా ఆయన అడిగాడు. అందువల్ల సాయి బంధువులారా, బాబా వారికి మిగిలిన సద్గురువులకి ఒక ఖచ్చితమైనటువంటి ఒక గీత ఉంది మధ్యలో. అందరినీ అలా మనం కలిపేయలేము, బాబా వారిని అందరితో కలపలేము. అలా కలపలేము అనడానికి సచ్చరిత్ర గొప్ప ప్రమాణము, అనేక మంది భక్తుల అనుభవాలు కూడా మనకు ప్రమాణం. అందువల్ల మరలా మరలా గుర్తు చేసుకోవచ్చు, భగవంతుడికి ఈ లక్షణాలు ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది. భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇవి. ఐస్ క్రీమ్కి ఏ లక్షణాలు ఉంటాయి? అయ్యా అది చల్లగా ఉంటుంది, అది తీయగా ఉంటుంది. మీరు కళ్ళు మూసుకున్నా సరే, ఏమంటే నా దగ్గర ఒక పదార్థం ఉంది, అది చల్లగా ఉంది, తీయగా ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, ఇది ఏం పదార్థం అని మీరు అడిగారు అనుకోండి, నేను టక్కని చెప్పేస్తాను, ఎందుకని అది ఐస్ క్రీమ్ అండి అంటాను. నాకెలా తెలుసు, నేను అనుభవించాను కాబట్టి, నేను అనేక సార్లు దాన్ని తినున్నాను కాబట్టి. కాబట్టి ఐస్ క్రీమ్ యొక్క స్వభావాన్ని తెలిస్తే, ఐస్ క్రీమ్ యొక్క లక్షణాలు తెలిస్తే, ఎవరైనా సరే కళ్ళు మూసుకొనైనా ఆ పదార్థం యొక్క గుర్తింపు చేయగలరు, గుర్తుపెట్టగలరు. అదేవిధంగా శాస్త్రం ఏం చెప్పింది, భగవంతుడు అంటే ఎవరు, ఎవరిని మనం భగవత్ స్వరూపం అనగలము అంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉంటాయండి అని చెప్పింది. అదేంటి అంటే సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము, సర్వవ్యాపకత్వం. ఈ మూడు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు భగవత్ స్వరూపమే అని చెప్పారు. కాబట్టి సర్వజ్ఞత్వము అంటే అర్థమేంటి, అంతా తెలిసిన వాడై ఉండాలి. అంతా అంటే నాలో ఏముందో తెలియగలగాలి, మీలో ఏముందో తెలుసుకోగలగాలి. ఈ ఎన్ని జీవులైతే ఉన్నాయో అన్ని జీవుల హృదయాలలో ఆయన నివాసి అయి ఉండాలి, ఆయన నివాసం ఉండగలిగి ఉండాలి. అలాంటి వాళ్లే సర్వజ్ఞులు. కాబట్టి బాబావారి దగ్గరికి ఎవరెవరో వచ్చి ఏయో మనసులో పెట్టుకొని ఉన్నప్పుడు వారిని చూడగానే బాబావారు చెప్పేసేవారు, నీ మనసులో ఇది ఉందని. ఎలా అని, సర్వజ్ఞుడు కాబట్టి. అదేవిధంగా సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అంటే ఎవరైతే ఈ ప్రకృతిని శాసించగలరో, ఈ ప్రకృతిని తన ఆజ్ఞానుసారం నడిచేటట్టుగా చేయగలరో వారు సర్వశక్తిమంతులు. మనకు ఆ శక్తి లేదు, మనం తుఫానుని ఆపలేము, మనం అగ్నిని చల్లార్చలేం నోటి మాటతో, మనం నోటి మాటతో విషయాన్ని తీసిపడేయలేం, మనం ఏమీ చేయలేనటువంటి అశక్తితో ఉంటాం. ప్రకృతి మనకు స్వాధీనం కాదు. కానీ బాబావారు ప్రకృతిలో ఐదు భూతాలు, పంచభూతాలను ఆయన శాసించారు. అలా నేల మీద కొడితే నిప్పు వస్తుంది, నేల మీద కొడితే నీరు వస్తుంది, ఆయన కాళ్ళ దగ్గర గంగా యమున ప్రవహిస్తుంది. ప్రకృతి ఆయన స్వాధీనం. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆయన, సర్వవ్యాపకత్వం, ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఎక్కడో ఒక గోశాలలో ఒక పశువు మీద పశువుకి దెబ్బ పడితే దానికి వాతలు లేస్తే ఆ వాతల్ని తన వీపు మీద చూపించి ఆయన దీర్ఘాంతపరిచాడు. ఎక్కడో పశువుకు కొట్టిన దెబ్బలు బాబావారి మీద వాతలుగా లేచాయి. ఎవరికో వచ్చినటువంటి ప్లేగు బొబ్బలు ఆయన ఒంటిపైకి తీసుకున్నాడు. కాబట్టి భక్తుల యొక్క బాధల్ని తను తీసుకోగలుగుతున్నాడు అంటే అర్థమేంటి, ప్రతి దగ్గర ఉన్నాడు, బాబావారు లేని చోటు లేదు. అందుకనే ఒక భక్తుడు వచ్చినప్పుడు మచ్చింద్రగడ్డలో నేను లేనా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను కదరా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటాడు. అప్పుడు ఆ భక్తుడు అంటాడు, బాబా నువ్వు మచ్చింద్రగడ్డలో ఉండొచ్చు, బొంబాయిలో ఉండొచ్చు, కలకత్తాలో ఉండొచ్చు, కానీ మీరు ఉన్నారన్నటువంటి ఎరుకు నాకు కలగాలి కదా, నాకంత శక్తి లేదు కదా అంటే కలుగుతుంది బో అన్నాడు. మచ్చింద్రగడ్డకి వెళ్ళిన తర్వాత అక్కడ బాబా దర్శనమిచ్చాడు, భౌతికంగా దర్శనమిచ్చాడు. మరి ఎన్ని సాధ్యం చేశాడు. అందువల్ల బాబావారిని కేవలం సద్గురుగా కొట్టిపారేస్తే ఎలా, మనం సద్గురుగా కొట్టిపారేయడానికి అవకాశం లేదు. ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే. నాకైతే గనక నేను ఆయన పైన్నే పెట్టాను, నేను ఈ చిన్న అంటే చిన్న చిన్న వాటికి నేను లొంగకుండా ఆయన నేను తీసుకెళ్ళి పైన పెట్టాను. ఎందుకంటే ఒక నాస్తికుడిగా ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి ఆయన దైవత్వం వైపు, ఆధ్యాత్మిక వైపు నడిపిస్తున్నాడు కాబట్టి నాకు ఆయన మీద అలాంటి గురి కుదిరింది కాబట్టి నేను ఆయన పరబ్రహ్మ స్వరూపంగానే నేను భావిస్తాను. అంటే నా జీవితంలో ఏం జరిగినా ఆయనకి నేను ముడిపెడతాను. మీరు అంతే, మీరు కూడా జీవితంలో ఏం జరిగినా, మంచి జరిగినా ఆయనకే ముడిపెడతారు, చెడు జరిగినా ఆయనకే ముడిపెడతారు. ఆయన చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం అంతే. అందువల్ల సద్గురువు కంటే పై స్థాయిలో ఉన్నాడు. కానీ సద్గురువు యొక్క లక్షణాలు ఏంటంటే ఒకటే చెప్పాడు ఈ నాలుగైదు లైన్ల యొక్క సారాంశం ఏంటంటే, ప్రత్యక్ష జ్ఞానము లేనివారు సద్గురువు అనడానికి వీల్లేదు. అది ఆత్మసాక్షాత్కారాన్ని మీకు బోధించాలంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వాడై ఉండాలి. అట్టి వారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకు ఎట్లా ప్రసాదించగలడు?
ఆయనే పొందలేకపోతే, ఆయనకే తెలియకపోతే ఆత్మసాక్షాత్కారం అన్నది, మరి ఆయన ఎలా నేర్పించగలడు? ఇప్పుడు నేను మీకు కార్ డ్రైవింగ్ నేర్పించాలి అంటే నాకు కార్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి కదా. మీరు ఒక డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో చేరారు, ఒక 5000 రూపాయలు కట్టారు, అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఆయన పంపించారు, అయ్యా ఈయన నేర్పిస్తాడు మీకు డ్రైవింగ్ అన్నాడు. దాని అర్థమేంటి? ఆయనకు వచ్చు కాబట్టి ఆయన మీకు నేర్పిస్తాడు. ఆయన కారులో కూర్చున్న తర్వాత మీతో మాట్లాడాడు అనుకో, నేను కూడా ఇదే రండి ఫస్ట్ కూర్చోవడం అన్నాడు అనుకోండి, ఇప్పుడు గుండు పగిలిపోద్ది అంతే కదా. అత్యంతకు ఒక పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు వచ్చి మీరు ఆయన వైపు చూస్తున్నారు, అయ్యా నీకు మొత్తం ఇంజెక్షన్ అయిపోతా ఉన్నావు ఇంకా ఆపరేషన్ స్టార్ట్ అవుతుందంటే డాక్టర్ గారు మీరే చేస్తారంటే, అవును నేనే చేస్తానయ్యా, నా టైం బాగుండి ఫస్ట్ అవకాశం మీ మీదే వచ్చింది నాకు, కాబట్టి నా ఫస్ట్ పేషెంట్ మీరే, ఈ ఆపరేషన్ మీకే చేస్తున్నారు అన్నాడు అనుకోండి, మన గుండు పగిలిపోద్ది. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. అరిచి గగ్గోలు పెడతాం, అయ్యా ఆయన తీసుకొచ్చి నాకు పెట్టారంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి ప్రత్యక్ష అనుభవం లేకుండా ఎవరు ఎవరికి ఏమి నేర్పించలేరు. అందువల్లనే బాబా వారు ప్రత్యక్ష అనుభూతి అనుభవాన్ని పొందారు కాబట్టి ఆయన మనకు నేర్పించడానికి ఆయన అర్హులు. మనం ఆయన పాదాలు పట్టుకోవడానికి మనం సర్వంగా ఎప్పుడు సిద్ధంగా ఉండగలం. మనం గట్టిగా పట్టుకోవాలి. ఎలా అంటే మేము సమర్థుడైనటువంటి గురువునే పట్టుకున్నాను, నేను సామాన్యుడు కాదు అన్నట్టు అనుభూతి మనం చెందాలి. కాబట్టి సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలమును కానీ ఆశించడు. అంటే సద్గురువు లక్షణాల్లో ఒకటి, సద్గురువు శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలం కానీ ఆశించడు. ఇప్పుడు మనం చూడగలమా అలాంటి సద్గురువుల్ని? శిష్యుల నుండి కేవలం సేవను కూడా ఆశించకుండా ప్రతిఫలం ఆశించకుండా లేదు. అయితే బాబా కూడా దక్షిణ తీసుకున్నాడు కదండి, బాబా వారు దక్షిణ తీసుకున్నారు, దక్షిణ తీసుకున్న ధనాన్ని సాయంత్రానికి అందరికీ పంచిపెట్టేశాడు. మరి ఈరోజు ఆశ్రమాల్లో కోట్ల రూపాయలు నడుస్తూ ఉన్నాయి, కోట్ల రూపాయల్లో ఉన్నాయి ఆస్తులన్నీ. కాబట్టి ఒక ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంలో ఉండేటువంటి ఆ ఫర్నిచర్ కానీ ఆ సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ కానీ ఎవరికి సాధారణమైనటువంటి వాళ్ళకి ఉండే అవకాశం లేదు. అక్కడ ప్రతిఫలం ఆశించడం కాదు, అక్కడికి వెళ్ళాలంటేనే నువ్వు డబ్బులు కట్టాలి, నువ్వు అడుగు పెట్టాలంటే డబ్బు కట్టాలి, ప్రతిదానికి డబ్బు కట్టాలి. నువ్వు ధనం లేకుండా ఆశ్రమానికి పోతే నిన్ను ఎవడు పట్టించుకోడు. కాబట్టి డబ్బుతో సంబంధం లేకుండా, సేవతో సంబంధం లేకుండా ఆశ్రమాలు నడవవు. అలాంటి సద్గురువులు ఇప్పుడు మత్స్సుకు కూడా కనిపించరు. అంటే బాబావారు ఎందులో ఆదర్శమో చూడండి, ఆయన ప్రతిఫలాన్ని ఆశించలేదు, సేవను కూడా ఆశించలేదు. అంత పైగా ఆయన సేవ చేసేవాడు, ఆయన చేసేది సేవ. దీని చాలా సచరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం సందర్భాన్ని బట్టి. కాబట్టి సేవని ప్రతిఫలాన్ని ఆశించిన వారే సద్గురువులు. అలాంటి వారిని మన సద్గురువులు అనవచ్చు. ఆయన ఏం ఆశించడండి, మన నుంచి ఏం ఆశించడు. ఆయన ఇస్తాడే కానీ, తన జ్ఞానాన్ని అందిస్తాడే కానీ ఆయన ఏం ఆశించడు. మనం ఇది తీసుకురమ్మని చెప్పడు, ఏం చేయడు. ఇదొక సూత్రం. అదేవిధంగా దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును, శిష్యులకు సేవ చేస్తాడు. బాబావారు శిష్యుల కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో, ఒక్కొక్క భక్తుణ్ణి కాపాడడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకు సచరిత్రలో చెప్తున్నారు. చివరికి అర్థం చేసుకుని బాబా నా కోసం ఇవన్నీ చేసావా అని బాబా కాళ్ళ మీద పడి రోధించిన వాళ్ళు ఎంతమంది లేరు. అదేవిధంగా తాను గొప్పవాడనియో తన శిష్యుడు తక్కువ వాడనియో భావించడు. ఎప్పుడైనా సరే గురువు గారికి నేను గొప్ప, నా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు తక్కువ, కాబట్టి దూరం దూరం నువ్వు దూరంగా ఉండవు అని అన్నారనుకోండి, అయిపోయింది. అంటే సద్గురువుకి ఆయన అనర్హుడు, అర్హత లేదు. ఎందుకంటే అందరినీ సమానంగా చూసేటువంటి సమత్వ బుద్ధి లేకుండా సద్గురువు పీఠం ఎక్కే అవకాశం లేదు. సమత్వ బుద్ధి. అందువల్లే భగవద్గీత చెప్తుంది, చండాలుని యందును శునకమునందు శునక మాంసము తినువాడుని యందు ఎవరైతే సమత్వ బుద్ధి కలిగి ఉంటాడో వాడే పండితుడు. సమత్వం ఉండాలి. ఇది అంటరాని వాడు, వీడు తక్కువ జాతి వాడు, వీడు హీనజాతి వాడు, వీడి దగ్గర ధనం లేదు, వీడు పేదవాడు, ఈ తారతమ్యం నీ దృష్టికి వచ్చింది అంటే అర్థమేంటి, నీకు ఇంకా లౌకిక దృక్పథం పోలేదు. లౌకిక దృక్పథం పోకుండా వాళ్ళని లౌకిక భావనలతో చూసేటప్పుడు సద్గురువు ఎలా అవుతావు? సద్గురువు అయ్యే అవకాశం లేదు. అంటే గురువు ఎప్పుడూ కూడా శిష్యుణ్ణి దూరం దూరం అని పెట్టేవాడు అయి ఉండడు, శిష్యుడిని సమానంగా చూడగలిగిన వాడు అయి ఉంటాడు. అంటే గురువుకి అలా అనిపిస్తుంది, అంటే మనం సమానం అయిపోతామని కాదు, మనం వెళ్ళి బాబాతో సమానం అవుతాం మనకు ఉండదు అది, కానీ గురువుకి అలా ఉంటుంది. కాబట్టి గురువు ఎప్పుడూ కూడా శిష్యుడిని తక్కువగా చేయడు. అలా శిష్యుడిని తక్కువగా చేసినట్లయితే మనకు బాబావారు
తాత్యాకోతే పాటిల్ యొక్క పాదాలు ఒత్తాడా? తాత్యాకోతే పాటిల్ రోజంతా పనిచేసి వచ్చావురా, నువ్వు కష్టపడిపోయి ఉంటావు అని చెప్పి నువ్వు సేదతీరు, నేను నీ పాదాలు ఒత్తుతానని ఒత్తుతారా ఎవరైనా? అవకాశం ఉందా? మరి బాబావారి తాత్యాసాహెబ్ నోల్కర్ యొక్క పాదాలు, తాత్యాకోతే పాటిల్ యొక్క పాదాలు బాబావారు ఎందుకు ఊదారు, ఎందుకు ఒత్తారు, మహల్సాపతికి ఎందుకు సేవ చేశారు, మరి ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు అంటే గనక ఆయనకు నేను గురువుని, వాడు శిష్యుడు అన్నటువంటి భేదభావము లేదు. అలా లేదు కాబట్టి ఆయన సద్గురువు స్థానంకి ఆయన ఉన్నాడు, అలా నిలిచి ఉన్నాడు. ఆ తర్వాత సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటే కాక తనతో సరిసమానంగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును, ఆయన్ని బిడ్డలాగా చూస్తాడు. మనం కూడా ఏమంటాం, సాయి నా తండ్రి అంటాం. ఆయనే ఉంటాడు, వాడు నా బిడ్డ. చాలాసార్లు బాబావారు అనుండారు, బాబా అందరి ముందు నువ్వు కసురుకుంటావు, వాళ్ళందరి ముందు నన్ను ఎందుకు కసురుకున్నావు, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నన్ను ఎందుకు చేరదీశావు అంటే, తండ్రి ఎప్పుడు పరుల ముందు బిడ్డల్ని పొగడకూడదురా అంటాడు. తండ్రి ఎప్పుడు పరుల ముందు బిడ్డల్ని చేరదీయకూడదు అంటాడు. అంటే మనం అంటుంటాం కదా, అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అలా. అందువల్లనే బాబావారిది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ రెండూ కలిసి ఉంటాయి. తల్లిలాగా మనల్ని బుజ్జగిస్తాడు, తండ్రిలాగా అవసరమైతే శిక్షణ ఇస్తాడు. ఈ రెండూ చేయగలిగిన వాడి, తప్పు చేస్తే శిక్షణ ఇస్తాడు. ఈ అధ్యాయంలోనే ఉంది అది. ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే ఆ తప్పు వాడికి అర్థమయ్యేలాగా చేసి ఆ తర్వాత వాడిని క్షమించి దగ్గర తెచ్చుకుంటాడు, తండ్రి లక్షణం అది. మరి ఈ అధ్యాయంలో ఉండే కథ, సపతనెక్కర్ కథ కూడా అదే చెప్తుంది. ఆయన చేసిన తప్పుని ఎలా అర్థమయ్యేటట్టు చేశాడు, ఎలా మన్నించాడు, ఎలా దగ్గర తీసుకున్నాడు, అలా తండ్రి పాత్ర పోషిస్తాడు. తల్లి పాత్ర, నువ్వు ఆపదలో ఉంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే తారతమ్యాలు చూడడు, వీడికి సహాయం చేయొచ్చా చేయకూడదా చూడడు, వెంటనే ఆయన హృదయం కరిగిపోతుంది, ఆయన పరిగెత్తుకొని వచ్చి మనకు సేవ చేస్తాడు. అది తల్లి హృదయం. బిడ్డ ఏడ్చిందంటే ఇంకేం ఆలోచించదు తల్లి, పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు ఇచ్చేస్తుంది అంతే. కాబట్టి ఏ లెక్కలు ఉండవు, ఏ బేరీజులు ఉండవు, ఏ క్యాల్కులేషన్స్ ఉండవు తల్లి ప్రేమలో, తండ్రి ప్రేమలో. అలాంటి ప్రేమను కురిపించేవాడు బాబా. కాబట్టి బాబావారు ఎప్పుడూ కూడా భక్తుల్ని తన బిడ్డల్లాగా చూసేవారే కానీ వేరేగా చూసేవాళ్ళు కాదు. అందుకనే ఆ తల్లి వచ్చి బాధపడుతూ ఉంటే ప్లేగు బొబ్బలు వచ్చి బిడ్డ అల్లాడుతున్నాడని ఆకాశం మబ్బులు కమ్మిందమ్మా, అట్టే ఉండదు. కాబట్టి వర్షం పడుతుంది, మేఘాలు వెలిసిపోతాయి, ఎందుకు బాధపడతామని చూడు, వాడి ప్లేగు బొబ్బల్ని నేను స్వీకరించాను తల్లి అని చెప్పి చూపిస్తాడు కదా ప్లేగు బొబ్బల్ని. అలాంటి కరుణా హృదయుడు బాబావారు. కాబట్టి ఎప్పుడైనా సరే బాబావారు తన శిష్యుల్ని బిడ్డల్లాగా చూస్తాడు, లేదా వారిని కూడా పరబ్రహ్మ స్వరూపులుగా చూస్తాడని రాశారు. ఇంకా అద్భుతమైన పదం ఇది, అంటే వాళ్ళను కూడా పరబ్రహ్మ స్వరూపంగా చూస్తారు. అంతెందుకు, ఎవరన్నా అడిగితే గనక ఏమండి బాబా దేవుడా, మీరు ఒక ముస్లిం ఫకీర్ని దేవుడిగా భావిస్తున్నారని ఎవరు వాదిస్తారు కదా కొంతమంది. అసలు ఒక ఫకీర్ కాదండి, అసలు ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉన్నాడని కదా సనాతన ధర్మం చెప్తోంది. దేవుడు లేనిది ఎక్కడ, స్తంభంలో కూడా ఉన్నాడని నిరూపించాడు కదా. కాబట్టి రాయిలో ఉన్నాడు, రప్పులో ఉన్నాడు, సకల చరాచర జీవులన్నిటిలో దేవుడు ఉన్నప్పుడు ఒక దేహంలో ఉండడం ఏంటి, ఒక దేహంలో లేకపోవడం ఏంటి? కాబట్టి అసలు అహం బ్రహ్మస్మి, నువ్వే దేవుడు, నేనే దేవుడు అని చెప్తాను కదా శాస్త్రం. కాబట్టి మనం కూడా దైవస్వరూపాలమే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే మనది అశాశ్వతమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. ఉదాహరణకి ఒక పెద్ద అగ్నిగుండం ఉందనుకోండి, అగ్నిగుండానికి ఎలాంటి క్వాలిటీ ఉంటుందో, ఎలాంటి శక్తి ఉంటుందో, ఆ అగ్నిగుండంలో నుంచి ఒక రవ్వ బయటకు వస్తే ఆ రవ్వ బయటకు వచ్చి రాలిపోయేంత వరకు అదే గుణాలు కలిగి ఉంటుంది. కాకపోతే దీనికి శాశ్వతత్వం ఉండదు, ఇది క్షణకాలం అలా అగ్నిగుండంలోంచి బయటకు వచ్చి అది వెలిసిపోతుంది. అలా అంత మాత్రాన అది అగ్నికణం కాదా? అగ్నికణమే, కానీ ఎక్కువ ఉండదు. కాబట్టి మనం కూడా జీవాత్మలమే. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచే వచ్చింది. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, ఆయన సృష్టిస్తే వచ్చిన వాళ్ళమే, మనం వేరు కాదు. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రంలో చివరికి ఏం తెలుసుకోవాలంటే నువ్వు భగవంతుడు వేరు కాదని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక ఉన్నతి అని అన్ని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందువల్ల సద్గురుని ముఖ్య లక్షణమేమన్నా, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు క్వాలిటీస్కి వస్తున్నాడు. అంటే సద్గురువు అని ఎలా భావించాలంటే ఆయన చెప్తున్నాడు ముఖ్య లక్షణం,
ఏమన్నా వారు శాంతమునకు ఉనికి పట్టు, శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మరి బాబా వారు కోప్పడ్డారు కదా చాలాసార్లు, ఆయన ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించినా ఆయన కోప్పడేవారని చెప్పారు కదా. మరి ఆ కోపం ఏంటి అంటే నిన్న మొన్న కూడా చెప్పాను నేను బాబా వారి కోపానికి సంబంధించి, అది ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ అది. కాబట్టి అది కోపం ప్రదర్శించడమే కానీ కోపాన్ని అనుభవించడం కాదు. దానికి ఇంకొకసారి మనం కోపాన్ని గురించి కూడా బాబా ఆ చాప్టర్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. శాంతికి ఉనికి పట్టు. మరి ఎవరైతే శాంతిగా ఉండగలరో, పరమశాంతితో రమించగలరో, ఎప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతిని అనుభవిస్తూ ఆత్మసంధానంలో ఉండగలరో వారే సద్గురువు. బాబావారు సచరిత్రలు రాస్తారు, ఆయన ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, అందరితో సంభాషిస్తూ ఉంటాడు, కానీ ఆయన ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే ఉండేవాడు అని రాస్తారు. అది ఎలా సాధ్యం? మనకు సాధ్యం కాదు, మనకు సాధ్యం కాదు. ఆయనకు సాధ్యమైంది కాబట్టే ఆయనకి ఆ పీఠం అనేది దక్కింది. అదేవిధంగా వారెప్పుడు చాపల్యమును కానీ చీకాకును కానీ పొందరు. మనోచాంచల్యం ఉండదు, చాపల్యం ఉండదు, చీకాకు ఉండదు. అంటే మూర్తీభవించినటువంటి ప్రశాంత రూపమే సద్గురు స్వరూపము. అలా సద్గురు స్వరూపానికి ఎవరైతే తలమానికంగా ఉంటారు అంటే గన బాబావారే ఉంటారు. అందువలనే మనకు మెహర్ బాబా చెప్పినటువంటిది ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలడానికి 72 మంది మహాత్ములు ఉన్నారు. ఆ 72 మంది మహాత్ముల్లో 5 సామ్రాట్లు ఉన్నారు. 5 సామ్రాట్లో మహాసామ్రాట్ నా గురువు షిరిడి సాయిబాబా అని చెప్తూ ఏమన్నాడంటే, సాయిబాబా గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే ఇది నిజమని మీరు ఒప్పుకుంటారు అని అన్నాడు. కాబట్టి సాక్షాత్తు ఆయన మీద అనేక పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు, సాంగత్యం చేసిన వాళ్ళు ఉన్నారు, తేల్చి పారేసిన వాళ్ళు ఉన్నారు. మనం దాన్ని మరలా వెతకాల్సిన అవసరం లేదు, ఒకసారి వెతకాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం గుడ్డిగా బాబావారి పాదాలు పట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. దాని గురించి తర్కం అవసరం లేదు. కాకపోతే ఆయన చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుంటే మాయలో పడిపోము. తర్వాత తమ పాండిత్యానికి వారు గర్వించరు. గర్వము, అహంకారము, కామక్రోధాది షడ్వికారాలు ఇవేమీ లేకుండా ఉన్నటువంటి ప్రశాంతతే సద్గురువు యొక్క స్థానం. వీటిల్లో ఏదొచ్చినా మీరు కొంతమంది చూస్తుంటారు కదా, మీకు డిబేట్లోనే కొట్టుకుంటుంటారు స్వాములు, డిబేట్లోనే నీకేం తెలుసు అంటాడు, వాడికేం తెలుసు అంటాడు. అంటే అర్థమైపోయింది అంటే నీకు ఇంకా రాగద్వేషాలు పోలేదు, ఆ ఈర్ష్య అసూయలు పోలేదు. ఈర్ష్య అసూయలు రాగద్వేషాలు అంతఃకరణలో ఉండేటువంటి మనోమాలిన్యాలు పోకుండా సద్గురు స్థానం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మళ్ళా గుర్తుపెట్టుకోవాలి, మనోమాలిన్యాలను కడిగి పారేయడమే ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశం. మనోమాలిన్యాలు మన లోపల గూడు కట్టుకుని పోయి ఉండేటివి, జన్మ జన్మలుగా మనల్ని పీడిస్తూ వస్తుండేటువంటి మనోమాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అణిచేయడమే ఆధ్యాత్మికత ప్రాథమిక లక్ష్యం, ముఖ్య లక్ష్యం కూడా. అందువలనే మనం సచరిత్ర ఎందుకు చదవాలి, బాబావారి పాదాలు ఎందుకు పట్టుకోవాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు పోవాలి అంటే జన్మల జన్మల నుంచి అంటుకొని వస్తున్నాయి మనోమాలిన్యాలు, వాటిని కడిగేస్తూ రావాలి, కడిగేసుకుంటూ రావాలి. అది సాధన మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తూ వదలాలి. మనం అంటాం కదా పలానా క్షేత్రంకి వెళ్తే ఒకటి వదిలిచ్చేస్తామండి అంటారు. కాశీకి వెళ్ళాను నేను వంకాయ వదిలేశాను, నేను బెండకాయ వదిలేసినాను, ఇంకా వంకాయ కూర తిన్నాను, బెండకాయ కూర అవి కాదు వదలాల్సింది, వంకాయలు బెండకాయలు కాదు, నీలో ఉండే ఒక దుర్గుణాన్ని వదిలిపెట్టేయాలి. అలా ఒకసారి వదిలిపెట్టినటువంటి దుర్గుణాన్ని మళ్ళా దాన్ని అనుభవించడానికి వీల్లేదు, మళ్ళా దాన్ని అనుభూతి చెందడానికి వీల్లేదు. కాబట్టి వదిలిపెట్టాల్సింది ఏంటి అంటే గన దుర్గుణాలు. మనకు అయ్యప్ప స్వామి మాలలో 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లు 18 గుణాలకు ప్రతీకలు. ఈ 18 గుణాలు ఎవరైతే సాధన చేసి ఈ 18 గుణాలని అధిగమిస్తారో, అంటే బంగారు మెట్లు ఎక్కుతారు కదా, ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి అయ్యప్ప కొండ మీద 18 మెట్లు బంగారు మెట్లు ఎక్కిన తర్వాత వాళ్ళకి ఎదురుగ్గా దర్శనం ఇచ్చేది ఏంటో తెలుసా? అయ్యప్ప కాదు, అయ్యప్ప దర్శనం ఇవ్వడు. ఎదురుగ్గా 18 మెట్లు ఎక్కగానే దర్శనం ఇచ్చేది అక్కడ ఒక మహామంత్రం ఉంటుంది. అదేంటి అంటే గన తత్వమసి, తత్వమసి అని ఉంటుంది. తర్వాత అయ్యప్ప కనిపిస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే గన ఈ 18 గుణాలని నువ్వు గన దాటే వచ్చావంటే తత్వమసి, తత్వం అసి, నేను నువ్వై ఉన్నావు, అంటే నేను నువ్వు ఒకటేనని తెలుసుకుంటావు. కాబట్టి ఇప్పటి వరకు భగవంతుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నానని ఎందుకు తెలుస్తూ ఉంది అంటే గన మాలిన్యాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, అవి దాటేసిన తర్వాత నువ్వే ఆయనని తెలుసుకుంటావు. అసలు నువ్వు ఆ పరమశాంతిలో నువ్వు కూడా రమిస్తావు.
ఎంతో మంది మహాత్ములను చూస్తుంటాం, వారు పిడుగుచ్చి పైన పడ్డా కూడా ప్రశాంతంగా ఉంటారు. నేను నెల్లూరులో మనకు రంగసాయి గారు అని ఒక ఆయన ఉన్నారు, నేను ప్రత్యక్షంగా చూశాను ఆ ఇన్సిడెంట్. మేము ఒకసారి సత్సంగం చేస్తూ ఉన్నాం, ఆయన సత్సంగంలో కూర్చొని ఉన్నాడు, నేను సత్సంగం చెప్తున్నా ఆయన వింటూ ఉన్నాడు, ఆ కూర్చున్నటువంటి భక్తుల్లో ఆయన కూడా ఉన్నాడు. ఆయనకు ఒకసారి మధ్యలో ఫోన్ వచ్చింది, నేను గమనిస్తూ ఉన్నా, ఆయన ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాడు. 2-3 సార్లు మాట్లాడితే నేను కూడా అనుకున్నా ఈయన ఏంటి సత్సంగంలో మాట్లాడుతున్నాడే, ఈయనకు ఆ మాత్రం తెలియదా అని అనుకుంటూ ఉన్నా. నాకు నేనే సత్సంగం జరిగిపోతుంది. సత్సంగం అంతా అయిన తర్వాత ఆయన చెప్పాడు, సాయి నాకు ఫోన్లు వచ్చాయి కదా, మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట, రాపూర్ కొండ మీద వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, నాకు బక్కనోళ్ళు ఫోన్ చేశారు, అయ్యా ఎవరో మీ అమ్మాయి అంట యాక్సిడెంట్ అయిందంట అని చెప్పారు అని చెప్పి అన్నాడు. నాకు అర్థం కాలేదు, మరి ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అంటే నువ్వు సత్సంగానికి ఎందుకు కూర్చున్నావు, 3/4 గంట ఇక్కడే కూర్చున్నావు, నువ్వు వెళ్ళి మీరు ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా, నువ్వు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటే మీరు చూస్తూ ఉండండి, నేను బాబాను నమ్ముకున్నా, నేను రాపూర్కి వెళ్ళలేకపోయినా ఆయన అక్కడికి వెళ్ళగలడు, నేను వెళ్ళడానికి 4-5 గంటలు పడుతుంది, బాబావారు వెళ్ళడానికి ఎంత 1/2 సెకండ్ పడుతుంది అని కూర్చున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈయనకు ఒక మరలా ఒక 1/2 గంటలో ఫోన్ వచ్చింది, అక్కడ ఎవరో ఒకరు వెహికల్ ఆపారు, వాళ్ళు కాపాడారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు, సమయానికి కాపాడారు, తర్వాత మరలా ఫోన్ చేశారు. నమ్మకం అలా ఉంటుంది. బాబావారు కాపాడుతా అంటే అలా ఉండమన్న ఉద్దేశం కాదు, అంత ఉంది, అంత ప్రశాంతంగా ఉండగలిగినాడు. మరి ఎందుకు ప్రశాంతత వచ్చింది అంటే నమ్మాడు కాబట్టి. ఆయన నమ్మాడు, ఎంత ఎంత గాఢంగా నమ్మాడంటే బాబావారు ఉన్నారండి అన్ని చూసుకుంటారు, అంటే మన ప్రయత్నం చేయకూడదని కాదు, మనం ప్రయత్నం చేయాలి, కానీ ఇప్పుడు ఆయన చేసినా ఆయన వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి ముందు భారం వేశాడు, ఆ తర్వాత తన ప్రయత్నం కూడా చేస్తాడు. ఇది నాకు అనిపించింది, అంత ప్రశాంతంగా ఉండగలమా? ఉదాహరణ సత్సంగం చెప్తూ ఉంటే మనకేదన్నా తెలిసి జరిగింది అనుకోండి, వెంటనే లేచిపోతాం కదా, ఆయన లేలేదు. అది ఒక పై స్థాయి. కాబట్టి వారు పాండిత్యానికి గర్వించరు, ధనవంతులు పేదలు ఘనులు నీచులు వారికి సమానమే. మీరు కొలమానం చేసుకున్నట్లయితే ఒక వ్యక్తిని మీరు చూశారనుకోండి, వేషాలన్నీ సద్గురువు లాగానే ఉన్నాయి, ఆయన అందరూ సద్గురువు అంటున్నారు, అప్పుడు అందరిని అనేస్తున్నారు, సాయినాథ్ మహారాజ్కి అనేస్తున్నారు కాబట్టి సద్గురు అని పెట్టేస్తున్నారు అందరికీ. దానికి ఈ క్వాలిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి, మీరు ఉంటే కదా మీరు కూడా సద్గురువు అని పిలవండి, తప్పేం లేదు. ఆయన వారు సద్గురుకి ఎలా ఉండాలి, ధనవంతులు పేదలు తేడా ఉండకూడదు, కానీ ఏ సభ జరిగినా అందులో ఉంటుంది కదా బార్కెట్లు ఉంటాయి, ఆ బార్కెట్లోనే ఎవరు ఈ పక్క ఉండాలి ఎవరు ఆ పక్క ఉండాలి తెలిపోతుంది, స్టేజ్ మీదకి ఎక్కాలంటే ఎవరు ఎక్కాలో తెలిపోతుంది. ఈ మధ్యనే ఒక దగ్గరికి వెళ్తే ఒక ప్రజాప్రతినిధి వచ్చారని గంటసేపు ఆపేశారండి క్యూ, గంటసేపు ఆపేస్తే ఆ భక్తులు గొడవేసుకున్నారు, మరి అక్కడ తేడా ఉంది. గనులు నీచులు తేడా ఉంది, గనులు నీచులు తేడా ఉంది. అందుకని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను చెప్పింది ఏంటంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి, ఎవరైతే సజ్జనులు ఉన్నారో సాధు సత్పురుషులు ఉన్నారో వాళ్ళని కాపాడడానికి, ఎవరైతే దుర్జనులు ఉన్నారో దుష్టులు ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళని అణిచివేయడానికి, వాళ్ళని పరిమార్చడానికి నేను అవతరిస్తానన్నాడు. కానీ బాబావారికి వచ్చేసరికి అది మారింది, ఆయన పరిమార్చడు, ఆయన చంపడు, ఆయన సంస్కరిస్తాడు, బాబావారు సంస్కరిస్తాడు. కాబట్టి రామావతారంలో వస్తే రావణాసురుడు తెచ్చాడు, కృష్ణావతారంలో వస్తే ఎంతోమంది తెచ్చారు, కానీ సాయి అవతారంలో ఎవ్వరూ చంపబడరు, వారిలో ఉండేటువంటి దుర్గుణాలు మాత్రమే చంపబడతాయి, వారిని సవ్యమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్లి శిక్షణనివ్వడమే బాబా యొక్క పరమ ఉద్దేశం. అందువల్లనే సాధారణమైనటువంటి ప్రజలు, సాధారణమైనటువంటి భక్తులు కూడా పరిగెత్తుకుని షిరిడీకి వెళ్తున్నారు, పరిగెత్తుకుని సాయి మందిరాలకు వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, బాబా వారు నన్ను కాపాడుతారు, నాకు అధికారం ఉండాల్సిన పని లేదు, నాకు హోదా ఉండాల్సిన పని లేదు, నేను గనుణ్ణి కావాల్సిన పని లేదు, నేను నీచున్నైనా పర్వాలేదు, నేను తప్పు చేసిన వాడినైనా పర్లేదు ఆయన దగ్గర తీసుకుంటాడు. నిన్న చెప్పుకున్నాం కదా నానాసాహెబ్ చందూర్ కలిగినటువంటి చిన్న మనోవికారాన్ని బాబావారు ఎంత సుతిమెత్తగా దాన్ని పోగొట్టాడు,
ఎంత శృతిమెత్తగా బోధ చేశాడు నిన్న జరిగినటువంటి అధ్యాయంలో 49. కాబట్టి బాబావారి యొక్క మార్గం సంస్కరించడం, శిక్షించడం కాదు, శిక్షణనివ్వడమే బాబావారి మార్గం. మరి బాబావారు సద్గురువైతే గనా అందరూ సద్గురువులు అవుతారా? అందరినీ మనం సద్గురువులు అనగలమా? శ్రీ సాయినాథ్ సద్గురు మహారాజ్కి జయన్న నోటితో ఇంకెవరిని సద్గురువు అనగలవు నువ్వు? నువ్వు కావాలంటే నేను గట్టిగా చెప్పగలను, సచరిత్రలో ఉండేటువంటి ప్రమాణాలు తీసుకున్నా సరే ఈ 4తో ఒక్కసారి సాయినాథ్ మహారాజ్ జయన్న తర్వాత ఇంకో నరణం సాధ్యం కాదు. మరి అలాంటి క్వాలిటీస్ ఉన్నట్లయితే అనొచ్చు, తప్పేం కాదు అనొచ్చు. ఎందుకంటే తన బాబావారి శిష్యుడే అనుకోండి, బాబావారి శిష్యుడే ఆ స్థాయికి వెళ్తే బాబావారు ఆనందపడతాడు, అంతేగాని నా స్థాయి వీడికి వచ్చింది అనుకోడు. అలాంటి వాళ్ళు లేరనే బాధపడ్డాడు ఆయన. ఎవడు నా శిష్యుడని చెప్పుకునేది, ఎవడు నా గురువుని నేను సేవించినట్టు సేవించగలిగేది? నా గురువు బావిలో వేలాడదీసినా సరే 4 గంటల తర్వాత వచ్చి ఎలా ఉందిరా అంటే పరమానందాన్ని పొందుతున్నాను గురువు గారు అన్నాను నేను. కాబట్టి నాలాంటి వాళ్ళు ఎవరు అని అన్నారు. ఒకవేళ ఈ కాలంలో బాబావారి శిష్యులే ఆ స్థాయికి ఎదుగుంటే కనుక వాళ్ళకి నమస్కరించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే బాబావారు ఏమి బిడ్డల్లాగా చూసేటువంటి బాబావారు ఏ నాలాంటి శిష్యుడు తయారవుతాడా, నువ్వు ఎలా అవుతావు అనడం, తప్పేం కాదు. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఇదంతా కూడా బాబావారు సద్గురువుకి సాధారణమైన గురువుకి ఉన్న తేడాని హేమంత్ పంత్ గారు చెప్పించారు. ఎందుకంటే మీరు సచరిత్రలో ప్రాథమికంగా పెద్ద మన్యమ్మ గారి సచరిత్రలో ఉపోద్ఘాతంలోనే రాశారు. ఏం రాశారంటే, ఈ మధ్య నాకు బాబావారు నేరుగా మాట్లాడుతున్నారండి, బాబావారు మాట్లాడుతున్నారు, ఆయన తరపున అన్నీ అన్నీ చూసుకోమని చెప్పారు, కాబట్టి మీకు ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పండి, నేను బాబావారికి చెప్తానని బాబావారిని వ్యాపార వస్తువుగా చూసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు అని ఆ కాలంలో రాశారు. ఎక్కువ మంది అయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళ మాయలో పడకుండా ఉండాలంటే మీరు సాయితత్వాన్ని తెలుసుకోండి అని సచరిత్ర ప్రారంభంలోనే రాశారు. అంటే అర్థమేంటి అంటే గనా సద్గురువు రూపంలో మనల్ని బురుడి కొట్టించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మనం ఆ మాయలో పడకుండా సద్గురువు అంటే వీళ్ళు, ఈ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఈ క్వాలిటీస్ ఉంటే వాళ్ళకి ఆ స్థానాన్ని మనం ఇవ్వచ్చని చెప్పాడు హేమంత్ పంత్ గారు. దీంట్లో సంక్షిప్తంగానే ఉంది ఇది, కానీ మనమ్మగారి పెద్ద చరిత్రలో ఇంకా చాలా ఉంటుంది, చాలా వర్ణన ఉంటుంది. మనకు దీనికే చూడండి ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చాడని మనకు అనిపిస్తుందో. అందువల్ల ఒకసారి ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఎవరిని పడితే వారిని సద్గురువుగా బోధించము, ఆ క్లారిటీ మనకు రావాలనేది హేమంత్ పంత్ గారి యొక్క ఉద్దేశం. తర్వాత 2వ పేజీలో హేమంత్ పంత్ తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందానని తలంచెను. మీరు సచరిత్రలో అడుగడుగున హేమంత్ పంత్ గారు తన అదృష్టానికి పొంగిపోతూ చెప్తారు. తన అదృష్టం అంటే ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తి, సాధారణంగా రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, పీస్ఫుల్గా ఉండాలండి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈ మహానుభావుడు సచరిత్ర మొదలుపెట్టింది రిటైర్ అయిన తర్వాత. ఆయన అంటాడు, నేను రిటైర్ అయిపోయాను, వయసేమో మీరు పైన పడింది, శరీరం సహకరించడం లేదు, కానీ ఈ మనసుని అనవసరంగా వృధా చేయడం ఎందుకు, ఈ శక్తిని, ఈ జీవశక్తుల్ని వృధా చేయడం ఎందుకు, అందువల్ల ఈ భారాన్ని నా నెత్తిన ఎత్తుకున్నాను, మోసేవాడు ఆయన ఉన్నాడు కదా, నాకెందుకు బెంగ అని సచరిత్ర రాయడానికి పూనుకున్నాడు రిటైర్ అయిన తర్వాత. చాలామంది రిటైర్ అయిన తర్వాత ఈ పెద్ద పెద్ద పనులన్నీ పట్టించుకో, నాకెందుకంటే నేను ప్రశాంతంగా ఉంటానంటారు. అలా ఎందుకు చేయగలిగినాడు అంటే అది ఆయన మాత్రమే చేయనటువంటి పని, ఇంకెవరు చేయలేరు. అందుకనే హేమంత్ పంత్ గారిని పిలిపించి మరీ ఆయన్ని పాలిష్ చేసి మరీ ఆయనకు ప్రేరణ కలిగించి సచరిత్ర రాయించాడు. కాబట్టి ఆయన ప్రతి సందర్భంలో బాబావారు తనకిచ్చినటువంటి అదృష్టం గురించి పొంగిపోతూ ఉంటాడు. దాన్నే మనం ప్రేమ అంటాం. ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మా అమ్మగారు చనిపోయి 12 ఏళ్ళు 15 ఏళ్ళు అయిందనుకోండి, అమ్మ గుర్తొచ్చినప్పుడంతా చెప్పుకుంటూ ఉంటాం, బా మా అమ్మగారు ఎంత చేశారండి సేవ నాకు, మా అమ్మ చిన్నగా నన్ను సాకలేదు, నాకు ఎన్ని చేసింది ఉపచారాలు, ఎంత గొప్పది మా అమ్మ అని అనుకుంటూనే ఉంటాం. ప్రతి సందర్భంలో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే కదా ప్రేమ అలాంటిది, ప్రేమ అలా మాట్లాడిస్తుంది. అందువల్ల ఈయన ఏమన్నాడంటే, నా పూర్వజన్మ సుకృతము ఉంది కాబట్టి బాబావారు నాకు లభించారు. పూర్వజన్మ సుకృతం, మహాత్ముల యొక్క సాంగత్యం దొరకడం దుర్లభం, శాస్త్రం ఎప్పుడో చెప్పింది. కాబట్టి దుర్లభమైనటువంటివి ఏదైతే ఉన్నాయో వాటిలో ప్రధానమైనది
సద్గురువుల యొక్క సాంగత్యం నీకు పూర్వజన్మ సుకృతం వల్లనే వస్తుంది, లేకపోతే రాదు. చాలామంది అనుకుంటాం కానీ ఏముందరండి, సాయిబాబా గుడికి వెళ్తే బాబా వాళ్ళు దర్శనం ఇస్తారు కదా, దీనికి పుణ్యము సుకృతము ప్రేమ కలగదు. నువ్వు దర్శనానికి వెళ్ళొచ్చు, మీ ఇంటి పక్కన ఉండే సాయిబాబా గుడికి వెళ్ళొచ్చు, కానీ ప్రేమ కలగదు. ఉదాహరణకు నేను నాడిపేటలో ఉన్నప్పుడు అగ్రహారపేటలో నేను కాపురం ఉంటే, నేను ఆ వెళ్ళే దారిలోనే సాయిబాబా గుడి ఉంది, ఎడం చేతి వైపు వస్తుంది. ఆ వీధిలో నేను 3 సంవత్సరాలు నడిచాను. 3 సంవత్సరాలు నడిస్తే ఆ పక్కనే అంత పెద్ద గుడి ఉందన్న సంగతి నాకు తెలియదు. 3 సంవత్సరాలు గుర్తుపెట్టు, అదే దారిలో నడిచాను. అక్కడ ఒక బాబా గుడి ఉందని తెలియదు, దాని లోపలికి ఒక్కసారి కూడా నేను లోపలికి వెళ్ళింది కూడా లేదు. మరి ఆ తర్వాత ఆయన సటకాతో కొట్టి లోపల పిలిపించుకున్నాడు, అది వేరే విషయం. కాబట్టి బాబావారి దర్శనం నువ్వు చేసుకున్న పుణ్యం ద్వారానే వస్తుంది, కానీ నీకు దగ్గరలో ఉంది కాబట్టి కాదు. ఒకవేళ వెళ్ళినా అది కేవలం చూడడం మాత్రమే అవుతుంది, అనుభూతి రాదు, ప్రేమ రాదు. కాబట్టి మనం అందరం ఎందుచేత అదృష్టవంతులము అంటే కదా, మనం పూర్వజన్మ సుకృతం చేత బాబావారి బిడ్డలుగా, బాబావారి భక్తులుగా, బాబావారి దాసులుగా ఉండగలుగుతున్నాం. ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, దీనిని మనం తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా ఎప్పుడు పొగుడుకోవాలి. బాబావారు నాకు ఈ జన్మలో దొరకడం నా అదృష్టం అండి అనుకుంటూ ఉండాలి, అలా అనుకుంటూ ఉండాలి. ఈయన అనుకుంటున్నాడు, సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందాను. సహవాసం పొందడం, ఇప్పుడు మనకు సహవాసం ఉంది కానీ పరోక్షంగా ఉంది, ప్రత్యక్షంగా లేదు. వాళ్ళు పొందారు, వారు బాబా దగ్గరే కూర్చున్నారు, పాదాలు ఒత్తగలిగినారు, ఆయనతో మాట్లాడగలిగినారు, ఆయన చెలోక్తులు విసిరితే నవ్వుకోగలిగినారు. ఏమిరా నీకు చెరగలు దొంగతనంగా తెలియ అలవాటు ఉందని హేమంత్ పంత్ గారిని అంటే, బాబా నాకు అలాంటి అలవాటు లేదు, నేను ఎప్పుడు సంతమోహం కూడా చూడలేదని అంటే, లేదు లేదు, వీడు సంతకెళ్ళి శనగలు తెచ్చుకొని ఆ చొక్కా మడతలో దాచిపెట్టుకొని దొంగతనంగా తింటున్నాడు అని అంటే, దాని ద్వారా ఆ సరసమైనటువంటి చిన్న దాని వల్ల ఆయన పెద్ద బోధ చేసినాడు, నువ్వు ఎవరూ లేకుండా ఉన్నప్పుడు నాకు అర్పించి నాకు సమర్పించి తినే అలవాటు ఉందా. ఎంత గొప్ప బోధ, చిన్న చిన్న ఆ సహవాసాలు అనుభవించారు వాళ్ళు. వాళ్ళు అద్భుతంగా ఈ దీంట్లోనే సపత్నేకర్ అని వస్తుంది ఈ అధ్యాయంలోనే. ఆ సపత్నేకర్ యొక్క భార్య పార్వతీబాయి సపత్నేకర్, ఈ సచరిత్రలో ఉండదు ఆమె గురించి. విచిత్రం ఏంటంటే, ఆమె 1983 వరకు జీవించిందట, 1983 వరకు. వాళ్ళ కొడుక్కి 68 ఏళ్ళు, ఆయన కూడా దినకరన్, దినకర్ గారు, ఆయన కూడా 68 ఏళ్ళు ఆయనకు ఉన్నది అప్పుడు. వాళ్ళ అమ్మగారికి 88 ఏళ్ళు. అప్పుడు నింబాల్కర్ గారు వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఊహించలా, బాబాని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఇంతకాలం బతుకుంటారని ఊహించలా. ఎందుకంటే అప్పట్లో ఆమెకు 13 ఏళ్ళు, సపత్నేకర్కి 33 ఏళ్ళు, పెళ్ళయ్యేటప్పుడు 20 ఏళ్ళు తేడా, అలా ఉండేది అప్పట్లో. ఆమె చివరిలో చెప్పినటువంటి అనుభూతుల్లో గొప్ప అనుభూతి ఏంటంటే, బాబావారు పల్లకి ఉత్సవం వెళ్తారు కదా, పల్లకి ఉత్సవం వెళ్ళేటప్పుడు ఆమె ప్రత్యక్షంగా ఉంది అక్కడ. ఇప్పుడు మనం కూడా చావడ ఉత్సవం చూస్తాం. ఇప్పుడు చావడ ఉత్సవం చూడడానికి ఆనాటి భక్తులు బాబావారు ప్రత్యక్షంగా ఉండగా చావడ ఉత్సవం చూడడానికి తేడా ఉంటుందా ఉండదా? అది సహవాసం పొందారు వాళ్ళు, వాళ్ళు ధన్యజీవులు. వాళ్ళు మనం ఇప్పుడు పరోక్షంగా అనుభూతి చెందుతాం కానీ ప్రత్యక్షంగా అనుభూతి చెందలేం. ఆమె చెప్తుంది, అది రాజదర్బార్, అంటే రాజుల వేడికి ఎలా ఉంటుందో ఆయన ఊరేగింపు అలా ఉండేదని చెప్పిందంట. ఆమె ఇంకొకసారి గోడ కూడా చెప్పిందంట, ఆడ వెండి పల్లకి వెళ్తూ ఉంటుంది, బాబావారిని బలవంతంగా తీసుకొచ్చి ఆ పల్లకిలో కూర్చోబెట్టేవాళ్ళు. ఆమె ప్రత్యక్షంగా చూసింది, ఇది ఎవరో చెప్పింది కాదు, ప్రత్యక్షంగా. కాబట్టి ఎవరో తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, వాళ్ళు పల్లకిలో కూర్చోబెట్టిన తర్వాత చూస్తే బాబావారు వెనక నుంచి నడిచొచ్చేవాళ్ళు. ఇది మాయామంత్రమో తెలియదు. కాబట్టి ఎప్పుడూ ఆయన దాన్ని ఆశించలేదు, ఆయన ఎక్కలేదు, ఇప్పటికి కూడా మనకు కనిపిస్తుంది అక్కడ. కాబట్టి అలా చేసేవాళ్ళు. వీళ్ళు తాళాలతో డప్పులు దరువులు వేస్తూ ఉంటే బాబావారు ఆయన నాట్యం చేసేవాళ్ళంట, చాలా అద్భుతంగా ఉండేదని. ఆమె 88 ఏళ్ల వయసులో ఆమె తలుచుకొని పొంగిపోయి బాబావారు ఏ విధంగా నాట్యం చేశారో ఆ విధంగా నాట్యం వేసి చూపించిందంట, ఆమె పరవశించిపోయింది. అయితే మహాతల్లి అందుకోసమే బతికింది అప్పటి వరకు. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత 40 రోజులకి ఆమె చనిపోయింది, 1983 దాకా. కాబట్టి వాళ్ళందరూ చేసుకున్న పుణ్యం ఏంటంటే సహవాసం, బాబాతో సహవాసం చేయగలిగినారు, ఆయన సాంగత్యాన్ని అనుభవించగలిగినారు. ఏమంటి పంత దాన్ని ప్రతి అధ్యాయంలో ఏదో ఒక రూపంలో చెప్పుకుంటూ వస్తాడు. అదే దీంట్లో కూడా అంటారు, ప్రేమ అంటే ఏంటంటే ఒక వ్యక్తి గురించి నువ్వు పదే పదే తలుచుకుంటూ ఉంటే అదే ప్రేమ. ఆ నిర్వచనం కూడా ఈ అధ్యాయంలోనే ఇచ్చారు.
కాబట్టి ప్రేమ అంటే ఒక వ్యక్తి గురించి నువ్వు పదే పదే తలుచుకుంటూ ఉన్నట్లయితే దాన్నే ప్రేమ అంటారు. కాబట్టి బాబా గురించి నువ్వు పదే పదే తలుచుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్టే అర్థం. అది ఒక కొండ గుర్తు ఈ అధ్యాయంలో ఇచ్చారు. తర్వాత బాబా యవ్వనమందు కూడా ధనము కూడా పెట్టలేదు. ఆయనకి ఎప్పుడు ధనం మీద ఆశ లేదు. బ్యాంకు బ్యాలెన్సులు లేవు, ఆశ్రమాలు లేవు, ఆస్తులు లేవు. రాధాకృష్ణ అయి వస్తువులు సేకరిస్తూ ఉంటే అందరు ధనవంతుల దగ్గర అంటే చావడికి సంబంధించిన వస్తువులు, మసీదు సంబంధించిన వస్తువులు, భోజనానికి సంబంధించిన వస్తువులు ఆమె సేకరిస్తూ ఉండేది. ఒక సంస్థానాన్ని క్రియేట్ చేసింది ఆమె. దాన్ని కూడా బాబా వారు ఒప్పుకునేవాళ్ళు కదట, తిట్టేవారు భయంకరంగా. ఆమె భయపడుతూ ఆయనకు తెలియకుండా చేసేది అవన్నీ. ఆయన ధనాన్ని కూడబెట్టడం కానీ ఏమీ లేదు. సద్గురువు అలా ఉంటాడు. కాబట్టి ధనం ముందు ఆయనకి ఆశ లేదు. అదేవిధంగా వారికి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారం కానీ లేకుండాను. ఆయనకి ఏం ఆధారం లేదు. ఆయన కుటుంబం లేదంటే నేను ఒప్పుకోను, కానీ ఆయన కుటుంబం ఉంది. మనమంతా ఆయన కుటుంబమే కదా. ఆయనది ఎంత పెద్ద కుటుంబం. మన కుటుంబంలో ఎవరు ఉంటారు? భార్య, భర్త, బిడ్డలు ఉంటారు. కానీ ఆయన కుటుంబంలో లక్షల మంది భక్తులంతా ఆయన కుటుంబమే. అర్ధరాత్రి అపరాత్రి ఎవరో లేచి బాబా అని అరిస్తే ఆయన దిగ్గును మెలుకొని చూస్తాడు కదా, ఏమ్మా అని చూస్తాడు. కాబట్టి అందుకని ఆయనకి పిలుపు వచ్చింది. ఆయనకి పేరు ఏమొచ్చిందంటే పిలిస్తే పలికే దైవం అని పేరు వచ్చింది. ఊరికే వచ్చిందా పేరు? పిలిస్తే పలికే దైవం అంటే ఎప్పుడు నీకు అవసరమైతే అప్పుడు ఆయన అక్కడ ఉంటాడు. నువ్వు అర్ధరాత్రి కాదు, ఎప్పుడైనా సరే నువ్వు ఏ విధంగా అయితే మనం రాత్రి వేళల్లో వెళ్తూ ఆంజనేయ స్వామి మంత్రాన్ని చదువుకుంటూ వెళ్తే ధైర్యం వస్తుందో, సాయి భక్తులకి ఏ సమయం ఎలాంటి విపత్కర సమయంలోనైనా సరే బాబా నామాన్ని తలుచుకుంటే అంత ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే బాబా నన్ను కాపాడుతూ ఉన్నాడనేటువంటి దాంట్లో నుంచి వచ్చింది. 18 ఏండ్ల వయసు నుండి వారు మనస్సుని స్వాధీనం అందించుకునేది. 18 ఏళ్ల వయసు నుండి ఎందుకు రాశారంటే గన మనస్సు స్వాధీనంలో ఉండనటువంటి వయసు అది, యువకుడుగా ఉన్నప్పుడు. కానీ అప్పటి నుంచి ఆయన మనసును స్వాధీనంలో ఉంచుకున్నాడు. వారు ఒంటరిగా నిర్భయంగా ఉండేవారు. మనకు చెప్పే సోబ్దార్ తల్లి చెప్తుంది కదా స్టేట్మెంటు, ఆ బాలుడు ఒక్కడే ఉండేవాడు, రాత్రనగా పగలనక అక్కడే ఉండేవాడు, భయపడేవాడు కాదు, ఎప్పుడు ధ్యానం మీద ఉండేవాడు అని చెప్పి చోబ్దార్ తల్లి, నానా చోబ్దార్ తల్లి ఆమె వాంగ్మూలం ఇస్తుంది కదా. కాబట్టి 18 ఏళ్ల వయసు నుంచే ఆయనకు భయం అనేది లేదు. ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు, ఏకాంతము నిర్భయము. మరలా చెప్తున్నా, ఏకాంతము నిర్భయము బాబావారి లక్షణాలు అయితే బాబా బిడ్డలుగా ఆ రెండు లక్షణాలని ఒక్కసారి నువ్వు అనుభవించి చూడు, అప్పుడు తెలుస్తుంది సాయిబాబా ప్రభ ఏంటో. ఆ రెండు లక్షణాలు, ఆ రెండు లక్షణాలు ఏంటంటే ఏకాంతంగా ఉండగలగడం, ఐసోలేట్ అయిపోవడం, ఐసోలేట్, ఒక్కొక్కటి తుంచుకుంటూ వెళ్ళిపోగలిగితే. అంటే వయసు పెరిగే కొద్దీ వానప్రస్థం దాటి సన్యాసానికి వెళ్ళేటప్పటికి విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఏ విధంగా అయితే మనం తగిలించుకున్నామో ఆ తగిలించుకున్నటువంటి బంధాలని మనకై మనం విడగొట్టుకోవడం. భగవంతుడు విడగొట్టేస్తాడు ఒకరోజు, అది వేరే విషయం. ఆయన ఉంచాడు, ఆయన ఎప్పుడు ఎవరిని విడగొట్టాలో ఆయన విడగొట్టేస్తాడు. ఆయన విడగొట్టక ముందే నువ్వే మానసికంగా విడగొట్టుకుంటూ వెళ్ళినట్లయితే ఇంకా నీ భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఉండే అవకాశం లేదు. నువ్వు సిద్ధపడిపోయినావు మానసికంగా, ఎందుకంటే వెళ్ళిపోవాల్సింది ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఎవరు ఉండేదానికి అవకాశం లేదు. అందువల్ల నీ స్టేషన్ వస్తే నువ్వు దిగిపోవాల్సిందే. స్టేషన్ వచ్చేంత వరకు అందరం పిచ్చాపట్టి మాట్లాడుకుంటాం, అందరం కబుర్లు చెప్పుకుంటాం, క్షేమ సమాచారాలు అడుగుతాం. కానీ స్టేషన్ వచ్చిన తర్వాత ఎవరు స్టేషన్ ముందు వస్తే వారు దిగి వెళ్ళిపోతుంటారు. అలా దిగి వెళ్ళేటప్పుడు ఆ రైల్లో ఉన్నవాళ్ళు ఏడవరు, అయ్యయ్యో ఇప్పుడు దాకా మాట్లాడాడు, చాలా కబుర్లు చెప్పాడు, దిగిపోతున్నాడే అని అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్టేషన్ వచ్చింది, దిగిపోతున్నాడు అంతే. అంత సులభం అయిపోతుంది జీవితం, అంత సులభం, అంత సాధారణం అయిపోతుంది. అలాంటి సాధారణమైనటువంటి స్థితిని మనం ఎప్పుడు పొందగలమంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందినప్పుడు, గురువు ఆ జ్ఞానాన్ని మనకు అందించినప్పుడు, దాన్ని మనం ఆచరణలో పెట్టినట్లయితే అంత సులభంగా అయిపోతుంది. కాబట్టి ఏకాంతంగా ఉండగలగడం, ఒంటరిగా కాగలగడం, ఆ తర్వాత నిర్భయంగా ఉండగలగడం. మీకు మోక్షానికి రాకెట్కి మంచి దగ్గర సంబంధం ఉంది. రాకెట్ మన శ్రీహరికోటలో ఎగరేస్తారు కదా రాకెట్, మోక్షానికి దానికి మనం అనుమతించి చెప్పుకోవచ్చు. ఎలా అంటే రాకెట్ ప్రయోగించినప్పుడు టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. ఎందుకని బరువు ఉంటుందంటే అది ఆ కక్షలోకి వెళ్ళాలంటే ఇంధనాన్ని మోసుకెళ్ళాలి. ఆ ఇంధనాన్ని మండిస్తూ ఉంటే అది పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ బరువు ప్రారంభంలో ఉంటుంది, అది పైకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క బరువు దిగిపోతుంది.
అది వదిలించుకుంటూ వదిలించుకుంటూ వచ్చేస్తుంది. చివరికి కక్షలోకి వెళ్ళేసరికి ఏదైతే ఉండాలో అది మాత్రమే ఉంటుంది. దానికి ఇంక ఇంధనం అవసరం లేదు, అది వెనక్కి వచ్చేది లేదు, ఇంక తిరుగుతూనే ఉంటుంది. మోక్షం ఇంక వెనక్కి లేదు, మోక్షం అంటే వెనక్కి లేదు, ఇంకా ఇంక తిరుగుటపా లేదు. మోక్షం అంతే, ఇంకా ఐక్యమైపోవడమే. ఆ కక్షలో తిరుగుతూనే ఉంటాం, ఇంకెక్కడికి వచ్చేది లేదు. ఇంకా దీన్ని మనం ఆ బరువుని వదిలించుకోవడం తెలియడంలే. ఎప్పుడైతే బరువును వదిలించుకోవడం తెలియడం లేదో, అది ఎప్పుడైతే ఎక్కడైతే ఆ బరువు దిగిపోవాలో దిగలేదో, రాకెట్ పేలిపోతుంది. ఇప్పుడు మనం అంతా అట్ట పేలిపోతున్నాం, వాస్తవానికి ప్రమాదంలో చిక్కుకుపోయినాం, మనకు వదలడం ఇష్టపడడం లే. అందువల్ల బాబావారు అది అన్నీ చేపిస్తారు. ఆయన ఆయన లక్షణాలవి మనం ఆయన నేర్చుకోవాలి, అంత అంతకుమించలేదు. ఆ తర్వాత వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం ముందు మునిగి ఉండేవారు. ఇందాక చెప్పాను, ఆయన ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ లౌకికంగా మనతోనే ఉన్నట్టుంటాడు, మన కథలు చెప్తుంటాడు, అన్నీ చెప్తుంటాడు, కానీ ఎప్పుడూ ఆత్మానుసంధానంలో ఉండాలి. దీని అర్థం ఎలా చేసుకోవాలంటే, మన బాధ్యతలు మనం చేయాల్సిందే. మనం ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, కుటుంబ బాధ్యతలు చేయాలి. మనం ఏవైతే భగవంతుడు మనకు బాధ్యతలుగా ఇచ్చాడో, సంసారం, కుటుంబం, అవన్నీ నెరవేర్చాల్సిందే. అవన్నీ నెరవేర్చి అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళడం కాదు, అవన్నీ నెరవేరుస్తూనే నువ్వు బాబాతో ఐక్యం కాగలగాలి. దానికి చాలా టెక్నిక్ ఉంది, కావచ్చు కూడా. దానికి ఒక సందర్భంలో ఆ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా బాబావారే చెప్పారు. ఇంకో సందర్భం ఇంకో చాప్టర్లో వస్తుంది, చూద్దాం. అందువల్ల అన్ని పనులు చేస్తూ ఆత్మానుసంధానం ఉండడం. మనం ఆత్మానుసంధానం కాకపోయినా అన్ని పనులు చేస్తూ బాబాతో ఐక్యంగా ఉండడం, బాబా స్మరణ చేయడం, బాబా గురించి ఆలోచించడం ఎలా అన్నది సులభంగానే చెప్పాడు సాధన. ఆ సాధన మనం చేసినట్లయితే అది కూడా మనకు కవర్ అయిపోతుంది. అందువల్ల సాయి బంధువులారా, ఆయన ఎప్పుడు ఆత్మానుసంధానం నందు మునిగి ఉండేవాడు, భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకేమైనా చేయుచుండేడు వారు. వారి అభిమానం చూసి ఆయన కరిగిపోయేవాడు. ఏదైనా చెయ్యాలా, వాస్తవానికి ఇతరులకి ఏదైనా మేలు చేయాలనేటువంటి తలంపే దైవత్వం. ఇతరులకి ఏదైనా నా సాధ్యమైనంత వరకు మేలు చేయాలా, నేను ఉపయోగపడాలా కొంతమందికి, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళ వరకే. అలాగని చెప్పి మన సమాజం మొత్తాన్ని ఉద్ధరించాలంటే ఉద్ధరించలేము. మన వల్ల ఏదైతే మేలుందో, మేలు చేసే అవకాశం ఉందో, దాన్ని చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు నీలో దైవత్వం ఉన్నట్టే అర్థం. నీలో దైవత్వం ఉంది, ఉంది కాబట్టే నీకు మేలు చేయాలనుకుంటున్నావు. కానీ జీవితకాలం ఎవరైనా మేలు చేస్తే బాగుండు, ఎవరైనా మేలు చేస్తూ బాగుండని బతికే వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకి చాలా సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, వాడు పక్కన ఎవరైనా ఫోన్ చేయండి అయ్యా, ఎవరైనా ఫోన్ చేయండి అయ్యా అంటుంటాడు. వాడు చేయడు, ఎవరైనా చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా, నీ కాడ ఫోన్ ఉంది కదా, అలా చేయడు. ఎవరైనా చేయండి, ఎవరు పట్టించుకోరే, ఎవరు దారే, నువ్వు వచ్చావా ముందు, ఇలా ఆలోచించం మనం. కాబట్టి మేలు స్వీకరించడానికి ఇష్టపడతాం, కానీ మేలును చూపడానికి ఇష్టపడం, సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాం, కానీ సహాయం చేయడానికి ఇష్టపడం. సహాయం చేయడం పరోపకారం. అంటే అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం ఏంటి అంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే, పరోపకారమే అన్నిటికన్నా గొప్ప ధర్మం. నువ్వు భగవంతుని సేవించకపోయినా పర్లేదు, నీ చుట్టూ ఉండేటువంటి సాటి మనిషికి అంత సహాయం చేయి, వాడికి అంత సేవ చేయి, అవకాశం ఉంటే నాలుగు మంచి మాటలు చెప్పు, ధైర్యాన్ని ఇవ్వు. అంతకు మించిన సేవ లేదు, ఎందుకంటే మాధవ సేవే మానవ సేవ, మానవ సేవే మాధవ సేవ, ఈ రెండు ఒకటే. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించాలి సాయి బంధువులారా. ఆ తర్వాత ఈ విధముగా వారు తమ భక్తులపైన ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ ఏ అనుభవములు ఇచ్చుచుంటారో అట్టివి వారి మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులను ఇప్పటికీ వసుకుతున్నారు. భక్తులకు ఇప్పటికీ వసుకుతున్నారు వారిపై ఆధారపడిన, అండర్లైన్ ఈ అధ్యాయంలో అండర్లైన్ చేసుకోవాల్సింది పారాగ్రాఫ్లో, వారిపై ఆధారపడినటువంటి భక్తులకు వారు ఇప్పటికీ మహాసమాధి తర్వాత కూడా వారి కోరికలు తీరుస్తున్నారు. వారిపై ఆధారపడిన వారికి అంటే, నువ్వు గనక డిపెండ్ అయిపోతే బాబా దగ్గర నీ భారం ఆయన తీసుకుంటాడు. ఆయన భారం తీసుకున్నాడు అంటే గనక ఇంక నీకు బెంగలేదు, నేనుండగా నీకు భయమేలా. మహావాక్యం అది, నేనుండగా నీకు భయమేలా. తర్వాత
తర్వాత అద్భుతమైనటువంటిది. అందుచే భక్తులు చేయవలసినది ఏమంటే, భక్తి విశ్వాసములనడు హృదయ దీపమును సరిచేయవలెను, ప్రేమయను ఒత్తిని వెలిగించవలెను. ఎప్పుడు ఇట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. కాబట్టి మనం చేయాల్సింది ఏం లేదు. ఆయనేమో మహాత్ముడు, ఆయనేమో భగవత్స్వరూపుడు, కానీ మనం ఏం చేయాలంటే రెండు క్వాలిటీస్ పెట్టుకోవాలి, ప్రేమ భక్తి. భక్తి విశ్వాసము ప్రేమ మూడు ఇచ్చాడు ఇంకా రాబోయే దాంట్లో కూడా. భక్తి విశ్వాసము ప్రేమ, లేదా విశ్వాసము భక్తి ప్రేమ. కాబట్టి విశ్వాసం ఉంటే భక్తి పెరుగుతుంది, భక్తి ఎక్కువైతే ప్రేమ కూడా పెరుగుతుంది. ఈ మూడింటిని ట్రయాంగిల్గా మీరు అనుకున్నట్లయితే, ఈ మూడింటి వైపుగా మనం ప్రయాణించినట్లయితే, ఎప్పుడు వాటిని నెమరు వేసుకుంటూ వెళ్ళినట్లయితే, నా భక్తి ఎంత మాత్రం ఉంది, నాకు విశ్వాసం ఎంత మాత్రం ఉంది, నాకు బాబా మీద ప్రేమ ఎంత మాత్రం ఉంది అంటే, అప్పుడు చెప్పాడు, అప్పుడు ఆ జ్యోతి ప్రకాశం అనేది నువ్వు చూస్తావు, ఆ దివ్య ప్రకాశం అనేది నీకు కనిపిస్తుంది అని అంటారు. ఎందుకంటే బాబావారిని అందరూ చూస్తున్నారు, కొంతమందికి ఏమో పాండురంగుడిగా కనిపించాడు, పాండురంగని తేజస్సు బాబావారిలో చూశానని పార్వతీబాయి సపత్నాయకుడు కూడా చెప్తుంది, అయ్యా నేను బాబావారిని ప్రత్యక్షంగా చూశాను, ఆ పల్లకీ ఉత్సవంలో చూస్తుంటే పండరీపురంలో పండరీనాథుడికి ఏ విధంగా అయితే కాంతిపుంజం ఉంటుందో ముఖం చుట్టూ, నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను బాబా తేజస్సు, బాబా చుట్టూ ఆ తేజస్సు ఉండడం చూశానని ఆమె ప్రత్యక్షంగా నిదర్శనం కూడా ఇచ్చింది. కాబట్టి ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. కంక్లూషన్కి వస్తున్నాడు ఈ పారాగ్రాఫ్ ఉపోద్ఘాతంలో. ప్రేమ లేని జ్ఞానము గొప్పది, సారీ ఉత్తది, పనికిరాదు. జ్ఞానం ఉంటుంది, ప్రేమ ఉండదు. ఉదాహరణకి ఒక డాక్టరు అద్భుతంగా నేర్చుకున్నాడు గుండె ఆపరేషన్ చేయడం. గుండె ఆపరేషన్ చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేరు, కానీ ఒక ఆపరేషన్ చేయాలంటే లక్షల రూపాయలు అవుతుంది. ఆ మహానుభావుడికి గన కాస్తంత ప్రేమ లేకపోతే సమాజం పట్ల వాడి జ్ఞానం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ధనాన్ని ఆర్జించడమే పనిగా పెట్టుకున్నట్లయితే గన వాడి జన్మ వృధా అవుతుంది. అలా కాకుండా సాధారణమైనటువంటి ఖర్చులు మాత్రమే తీసుకుని వేల ఆపరేషన్లు చేసినటువంటి మహాత్ములు మన ఇండియాలోనే ఉన్నారు. ఈ మధ్య చాలాసార్లు ఒక వ్యక్తి గురించి చేశారు, ఆయన వందల ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను ఎవరికైతే ఆపరేషన్ చేస్తున్నానో వారందరూ భగవత్స్వరూపులే, భగవంతుడు ఈ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి నా బాధ్యత ఇది చేయడం అనుకున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక శక్తితో ఎవరైతే ఉంటారో వారు నిజ జీవితంలో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. నాకు తెలిసి మనం ఉన్నటువంటి ఈ ఈరాలో ఆధ్యాత్మిక శక్తి వల్ల ఒక మనిషి ఎంత ఉత్తేజితంగా ఉంటాడన్నది మనం రజనీకాంతం చూసి నేర్చుకోవచ్చు. ఆయనకి 70 ఏళ్ళు దాటే ఆయన అంత హుషారుగా ఉండడానికి, ఆ విధంగా ఇప్పటికీ హీరోలాగా నటించడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి. ఆయనకి సమయం దొరికినప్పుడు అంతా హిమాలయాలకు వెళ్ళిపోయి ఆయన ధ్యానంలో చేసుకుంటూ ఎప్పుడూ భగవత్ సన్నిధి భగవత్ సాంగత్యంతో ఉంటాడు. కాబట్టి ఆయనకు అహంకారము, ద్వేషము ఇలాంటివి ఏమి ఉండవు. ఆయన బాగా దగ్గరగా పరిశీలించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు ఆయన్ని ఊహించలేం మనం. ఆయన ఇంట్లో ఉండే, ఈ మధ్యన ఒక వీడియో వైరల్ అవుతా ఉంది, ఆయన మామూలుగా మామూలు రస్తో ఒక ఆయన బొంబాయి వీధుల్లో తిరుగుతుంటే ఆయన ఎవరో షూట్ చేసినారు, ఆశ్చర్యపోతాం అది చూసినామంటే మనం గనక. అందువల్ల ఆధ్యాత్మిక శక్తి అంత గొప్పది, అలా ఉంటుంది. అంటే మనం కేవలం దేవుడు, స్వర్గము, మోక్షము ఇవి మాత్రమే మాట్లాడుకోకపోయినా, నీ లౌకిక జీవితంలో కూడా నువ్వు అద్భుత విజయాలు సాధించాలంటే ఆధ్యాత్మిక శక్తి నీకు ఉండాలి. నీ కుటుంబంలో కూడా నువ్వు అన్ని చక్కదిద్దుకోవాలంటే ఆధ్యాత్మిక శక్తి నీకు ఉండాలి. ఆధ్యాత్మిక శక్తిని కేవలం ఏదో పరలోకంలో సుఖాలు పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటు. ఈ లోకంలో నువ్వు జీవించినటువంటి కాలంలో కూడా ఆధ్యాత్మిక శక్తి నీకు ఉపయోగపడుతుంది. దాన్ని మనం రైట్ వేలోగా ఉపయోగించుకుంటే అద్భుతంగా మనకు అది మన జీవితాలను కూడా అది సుఖమయం చేస్తుంది, సంతోషమయం చేస్తుంది, ఆనందమయం కూడా చేస్తుందని మనం నమ్మాలి. కాబట్టి ప్రేమ లేని జ్ఞానము ఒత్తది, అట్టి జ్ఞానం ఎవరికీ అక్కరలేదు. చాలా ఉంది ఈ పారాగ్రాఫ్ కూడా. కాబట్టి ప్రేమ అనే పదం కాడ ఆపుదాం ఈరోజు. రేపు ఈ ప్రేమ అనే పదం కాడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సాయిబంధులారా, ఈ అధ్యాయంలో ఉండేటువంటి సేవడే వృత్తాంతం కానీ సపత్నేక వృత్తాంతం కానీ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది, ఎన్నో అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. అంటే మనం బాబాని నమ్మినప్పుడు ఎలా నమ్మాలో అది చెప్తుంది.
నమ్మడం అంటే ఏంటో చెప్తుంది, విశ్వాసం అంటే ఏంటో చెప్తుంది. ఒకవేళ ఆ విశ్వాసం లేకపోతే బాబావారు ఎలా మనతో ప్రవర్తిస్తారో చెప్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఈ అధ్యాయం ద్వారా బాబావారు అందించదలుచుకున్నారు. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వస్తి.